రాలే మొన్న రాలేదు వస్తా ఉండు ఇంట్లోనే ఉండు దాదాకి నీకు వచ్చిన దౌర్జన్యానికి వచ్చిన గుడ్డ ఐదానికి వచ్చిన
ప్రజ్వలన గావించడానికి ఇచ్చేశారు. జబ్బులైనా మరి ఎన్పిసి ఆహారంతో తగ్గించుకోవచ్చు అనే నినాదంతో ఈరోజు వేదికపై చూస్తున్నారు. దశాబ్ది మహిళా అవార్డు గ్రహీత జనవరిలో దుబాయ్లో కూడా మరి యాదగిరి లక్ష్మీ నరసింహస్వామి చరిత్రని వారి భుజాన వేసుకొని మరి ప్రపంచమంతా మరి యాదాద్రి నాటకం ద్వారా ప్రధాన ఉపాధ్యాయులు రిటైర్డ్ శ్రీ సిరిగాల శంకర్ గారు మహాత్మా గాంధీ పురస్కార గ్రహీత. అవార్డు గ్రహీతల్లో ముఖ్యులు శ్రీమతి టిఎస్ఎన్ విజయ గారు, ప్రిన్సిపల్ స్కూల్ ఆఫ్ ఎడ్యుకేషన్ విజయ గారు, వెల్కమ్ మేడం. పెండ్యాల లతా రాజలింగం గారు దయచేసి వేదికపైకి రావాల్సిందిగా మీ అందరి కర్తల దళ్లతో. దశాబ్ది మహిళా అవార్డు గ్రహీత శ్రీమతి ఎస్ వరలక్ష్మి గారు, ప్లీజ్ వెల్కమ్. అలాగే మయూరి ఆర్ట్స్ ద్వారా మరి ఎన్నో వినూత్నమైనటువంటి కార్యక్రమాలు చేస్తూ వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్, అలాగే తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్, మరి అలాగే లింకా బుక్ ఆఫ్ రికార్డ్స్, ఎన్నో రికార్డులను సాధించినటువంటి ఈనాటి కార్యక్రమంలో దశాబ్ది మహిళగా మరి వారిని అవార్డు అందుకోవాల్సిందిగా ఆహ్వానిస్తూ వేదికపైకి ఆహ్వానిస్తున్నాం. ప్లీజ్ వెల్కమ్ మేడం, రావాల్సిందండి. వారిని రాగానే వేదికపైకి ఆహ్వానిస్తాం. అలాగే ఈనాటి ముఖ్య అతిథి గారు రమణని ప్రత్యేకంగా మనం అభినందించాల్సిన అవసరం. ఎందుకంటే 16 సంవత్సరాల నుంచి నిరంతరంగా యువ ఆర్ట్స్ థియేటర్స్ ని ప్రారంభించి అంచెలంచెలుగా అభివృద్ధి చేసి ఒక పెద్ద ఆర్గనైజేషన్ కింద దీన్ని తీర్చిదిద్ది మనం గతంలో చూసాం. మహానటి సావిత్రి అవార్డ్స్ చాలా అద్భుతమైన అవార్డ్స్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఆ వేదిక మీద నుంచి అంటే చాలామంది సినిమా టీవీకి సంబంధించినటువంటి నటీమణులు అవార్డు తీసుకుంటూ తమ ఆనందాన్ని ఆనంద బాష్పాల రూపంలో కూడా వెలిపించినటువంటి సంగతులు మనం చూసాం. రమణ చాలా సైలెంట్గా పనిచేసుకుంటూ వెలిగించిన పెళ్లి అయితే ఎక్కడ హడావిడి కనపడదు. ముందుగా ఒక ప్రయోక్తగా ఒక యాంకర్గా తన జీవితాన్ని ప్రారంభించి మెల్లమెల్లగా డ్యాన్స్ కాంపిటీషన్స్లో కూడా జడ్జి చేయగలిగేటువంటి శక్తికి ఏది ఒక ఆర్గనైజేషన్ స్థాపించి 100,000 మందిగా ఉండేటువంటి పిల్లల్ని, అలాగే మహిళల్ని, అలాగే సంఘ సేవకుల్ని వేలాదిగా సన్మానించుకున్నటువంటి గొప్ప వ్యక్తి రమణ. కాబట్టి ఈ సందర్భంగా మనం రమణ తప్పనిసరిగా యువ ఆర్ట్స్ థియేటర్స్ తరఫున ఆయన యొక్క కృషిని మనం అభినందించాల్సిన అవసరం ఉంది. యువకులైన వ్యక్తులు చాలామంది ఈనాడు సమాజం లోపల గొప్పతనాన్ని గుర్తించే ప్రయత్నం కాదు, లేక తమ ఎదిగి తమతో పాటుగా సమాజాన్ని ఎదిగింపజేసే ప్రయత్నం కానీ చేయకుండా పక్కదారి పడుతున్న ఈ తరుణంలో తన జీవితాన్ని కళ్ళ కోసం అంతం చేసుకుని ఆయన కుటుంబం కూడా ఆయనకి చాలా సహకరిస్తూ ఉంది.
చాలామంది సాధ్యులు గొప్ప సందేశాన్ని ఇచ్చారు. ప్రపంచమంతా అలకొలలైపోయి ప్రపంచ యుద్ధంలో మునిగి జపాన్ మీద బాంబులు గుర్తించుకునే సమయంలో కూడా ఆయన ఒక్క శరీర చేతిలో ఒక లాఠీ కానీ ఒక తుపాకీ కానీ ఏమీ లేక, నేను ఆహారం మానేస్తాను, నేను మరి ఏ ఇతను హాని చేయకుండా సత్యాగ్రహం అనేటువంటి ఒక ఆయుధంగా నేను చేతిలో కూర్చుంటాను అని కొన్ని రోజుల పాటు ఆహారాన్ని మానేసి తన శరీరాన్ని తానే పునరుద్ధరించుకుంటూ జైలు గోడల మధ్య ఆయన బ్రిటిష్ వారు ఆనాడు ప్రదేశాలలో పెట్టి తన నిరసన తెలియజేశారు. మరి ఆయన లేకపోతే ఏముంది, ఆయన ఏదైనా చనిపోయేది ఊరుకోని బయట ఉన్న కోట్లాది మంది ప్రజలు ఆగ్రహాన్ని వెలిపించారు. ఒక పెద్ద వాటర్ బాంబు కన్నా అనుభవముల కన్నా ప్రజా ఉద్యమం పెన్ను ముట్టిపోయి గాంధీ ఎక్కడ మరణిస్తాడో, ఒకవేళ గాంధీ మరణిస్తే ఈ దేశంలో ఉండే బ్రిటిష్ వాళ్ళు ముక్కలు ముక్కలు ముక్కలుగా నరికివైపోతారనే భయం పొంది ఆనాడు బ్రిటిష్ గవర్నమెంట్ సమర్పించి భారతదేశాన్ని స్వాతంత్రం ఇచ్చింది. అలాంటి ఒక గొప్ప ఆయుధాన్ని సత్యాగ్రహం అనే ఆయుధాన్ని ప్రపంచానికి అందించిన గొప్ప వ్యక్తి మన జాతి పిత మనందరం గర్వించదగినటువంటి మహాత్మా గాంధీ. అలాంటి గొప్ప వ్యక్తి యొక్క పేరు మీద ఇవాళ అవార్డు అందుకుంటున్న ప్రతి ఒక్కరు కూడా చాలా అదృష్టవంతులుగా తెలియజేస్తారు. అలాగే దశాబ్ది మహిళావాస ఒక 10 సంవత్సరాల పాటు తమ జీవితం లోపల ఒక కళకు లేక సమాజం పట్ల ఒక అవగాహనతో సేవకు అర్థమైన వ్యక్తుల్ని గుర్తించి దశాబ్ది మహిళావాస సేవను తను ప్రకటిస్తున్నారు. మహిళలు ఈ రోజున ముందుకు వెయ్యేటువంటి సంఘటన మనకు ఏ రకమైనటువంటి అవసరం కనబడి ఏ రంగం కనబడి ప్రతి రంగంలో ఇవాళ మహిళలు ఒకవాళ్ళకు ఏమాత్రం తీసిపోరనే ఉద్దేశంతో ముందుకు వస్తున్నాం. కొన్ని కొన్ని రంగాల్లో వారు చూపుతున్న చొరవ చాలా ఉంది. ఇవాటికి కూడా మనం ఇటు ఎంబీబీఎస్ ఎంట్రెన్స్ ఎగ్జామినేషన్స్లో కానీ అది ఇంజనీరింగ్ ఎంట్రెన్స్ ఎగ్జామినేషన్స్లో కానీ లేక కాలేజీ అడ్మిషన్స్లో కానీ మహిళలు సాధించిన ర్యాంకులు అమ్మాయి సాధించే ర్యాంకులు అమ్మాయి సాధించలేకపోతారు. కారణం ఏంటంటే మహిళలు కానీ అమ్మాయిలు కానీ వారు పట్టుబడితే ఒక పని మీద వారికి ఉండే శ్రద్ధ అంకిత భావం పురుషుల్లో చాలా తక్కువగా కనబడుతోంది. కారణం వేవరింగ్ ఎక్కువగా ఉంది, అనేక అంశాల మీద ప్రతిభ చూపించే ప్రయత్నం చేయడం వల్ల అసలు అంశంలో కూడా వారు ముందుకెళ్ళలేకపోతున్నారు. కానీ మహిళ ఒక్కసారి తాను అనుకున్నది సాధించాలని విధంగా దాని మీద పట్టుబడితే వారు సాధించలేక ఏమీ లేదు. ఈ మధ్య హిమాలయాలు ఉపయోగించేటువంటి వాడు ప్రపంచాన్ని చుట్టూచ్చేవాడు రాకెట్లో మరి అంతరిక్షానికి వెళ్ళడానికి సిద్ధపడేటువంటి వాళ్ళు అత్యధికంగా మహిళలు ముందుకొస్తున్నారు. కాబట్టి మహిళ పురుషులతో ఏమాత్రం తీసిపోదని ఇక ప్రపంచంలో మహిళా శక్తిని ఎవరు ఆపలేరని ప్రపంచంలో సగం ఆకాశంలో సగం భూమిలో సగం నీటిలో సగం జీవన యానంలో సగంగా ఉన్నటువంటి మహిళ అత్యధిక గొప్ప శక్తిగా గుర్తించక తప్పదు. పురుషుడు ఎవరైనా లేని పురుషుడు అనేటువంటి అహంభావంతో ముందు పెడితే మహిళా శక్తి దాన్ని అణచి చేస్తుందని తెలియజేసేటువంటి ఒక గొప్ప పరిస్థితి మన ప్రపంచవ్యాప్తంగా ఏర్పడింది. కాబట్టి పురుషులు మహిళలు ఇద్దరు సమానమైనటువంటి భావంతో ముందు పెళ్ళి ఈ ప్రపంచాన్ని మళ్ళీ ఒక కొత్త పద్ధతిలో కొత్త యాంగిల్లో మనం నిర్మించుకోవాల్సిన అవసరం ఉందనేటువంటి సందేశం వారు నిలబడుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో ఒక దశాబ్ది పాటు జీవితాన్ని తమ రంగాలకి కళకి సమాజ సేవకు అంకితం చేసేటువంటి మహిళలు గుర్తించి వారికి అవార్డులు ఇవ్వడం చాలా ఉదాహరణ విషయం. ఈ అవార్డు పొందడం అనేటువంటిది దీనివల్ల మాకు ఏమవుతుందని చాలా మంది ఆలోచిస్తుంది. ఒక అవార్డు అనేది మనల్ని ఒక కొత్త ఆలోచన అయితే ఒక కొత్త ఊపిరి పోస్తుంది, ఒక కొత్త ఆలోచనకి అది పునాది చేస్తుంది, ఇంకా ముందుకు వెళ్ళాలనే ఉత్సాహాన్ని మనం తెస్తుంది. ఎక్కడో నిరాశ నిస్తబ్దత బాధలు కష్టాలు కన్నీళ్లు ఎక్కడైనా మనకు ఉంటే అడ్డంకులు ఉంటే వాటన్నిటిని ఛేదించుకొని వెళ్ళగలిగే శక్తిని ఇస్తున్నారు. వారు ఒక నూతన ఉత్సాహంతో మీ రంగాల్లో మరింతగా పురోగమించడానికి ఈ అవార్డు బాగా ఉపయోగపడుతుందని ఉపకరిస్తుందని ఈ అవార్డు ద్వారా మీరు మరింతగా మీ బాధలు పెరిగిందని రేపటి నుంచి మీరు మరింతగా అంకితం కావాల్సిన అవసరం ఉంటుందని అలాగే మీ కళలో కానీ మీ రంగంలో కానీ
మరింత కాదు ప్రతిరూపడానికి ఎవరు చూసిన ప్రతిక్షణం మీ బాధ్యత పెరిగిందని మీకు గుర్తు చేసే విధంగా ఇది అందరికీ కనిపించేట్టుగా మీకు కనిపించేట్టుగా మీరు ఇది ఏర్పాటు చేసుకుని ఆ మెమోతోని ఆ సర్టిఫికెట్ లేక ఆ ఇచ్చేటువంటి ఆ శాలువాని మీరు భద్రంగా దాచుకుంటే అది మిమ్మల్ని జీవితంలో మరింతగా ముందుకు తీసుకెళ్తుందని తెలియజేస్తూ ఇలాంటి ఒక గొప్ప అవకాశం కల్పించిన రమణికి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేసుకుంటూ ఈనాటి ఈ కార్యక్రమంలో మనం ముందుకు వెళ్ళేట్టుగా మునుముందుగా నేను మా మిత్రులు సోమయ్య గారు వారు లైన్ సోమయ్య గారు వారి సూర్య భగవాన్ని ఆరాధించేటువంటి గొప్ప వ్యక్తి ఆయన నెమ్మటోసు కొన్ని వందల పేరు బహుశా కళాకారుల ఇళ్లలో ఇప్పుడు చేస్తాయిగా ఉంటాయి. ఆ సూర్య భగవాన్ని విగ్రహంతో ఉండేటువంటి నెమ్మటోసు తయారు చేసి ఎంతో మందికి ఆయన పంచిపెట్టాను, కళారంగానికి వెళ్ళేది కృషి చేశాను. లైన్ సోమయ్య గారిని ముందుగా మాట్లాడాల్సిన కోరు. ముఖ్యంగా నేను అందరూ ఉన్న అనుమానంతో నన్ను పిలుస్తూ చేస్తూ ఉంటాడు. ఈయన హృదయంతో చేస్తున్న తన కృషి ఎంత పట్టుదల, అందరికి అవార్డ్స్ ఇవ్వడం అంటే అది ఎంత కష్టంతో కూడుకున్న పనో అందరికీ తెలిసింది. అయినా క్రమటి ఓడ్చుకొని అదే కష్టాన్ని అలవాటు చేసుకొని అందరికీ అవార్డ్స్ అందిస్తున్నాడు. అలాంటి రమణాన్ని ముందుగా అభినందిస్తూ ఇలాంటి కార్యక్రమంలో ఇవాళ టీవీ లేకపోతే అసలు ఏదో పోగొట్టుకున్నటువంటి భాషలో ఉండే పరిస్థితి ఏర్పడుతుంది. ఉదయం నుంచి రాత్రి దాకా టీవీ చూడకపోతే ఆ రోజంతా అసలు అన్నం కూడా సహించని పరిస్థితుల్లో చాలా మంది మహిళామణులు పెద్దవారు ఇవాళ ఉండే పరిస్థితి ఏర్పడుతుంది. కొంతమంది మరీ ముందుకు వెళ్ళి ఆ టీవీ సీరియల్లో రేపేం జరగబోతున్న ఉత్కంఠతో ఆ రాష్ట్రంతో కూడా కళ్ళు కనే పరిస్థితి కూడా ఏర్పడుతుంది. కొంతమంది ఆ టీవీ సీరియల్లో చేసే ఎత్తులు దిద్దులు కూడా జీవితంలో ప్రయోగించడానికి ప్రయత్నించి చాలామంది తమ జీవితాన్ని అపాస్పాలు చేసుకునే వాళ్ళు కూడా కనబడుతూ ఉంటారు. కానీ కొంతమందికి స్ఫూర్తి, కొంతమందికి స్మరణ, మరి కొంతమందిని ముందుకు పట్టించగలిగేటువంటి టీవీ చరిత్ర మన ముందర ఉన్నది. మెట్రో టీవీని ఆయన ఎండిగా ఉండి చీఫ్ ఎడిటర్గా ఉండి చక్కగా నడిపిస్తున్నటువంటి శ్రీ కొండవీడి జయప్రసాద్ గారిని వారు జ్యోతి ప్రజలకి కొంచెం ఆలస్యంగా వచ్చారు. కానీ అంతకన్నా ఎక్కువ ప్రకాశిస్తూ వారి ప్రకాశంలో ఈనాడు ఈ సభని చక్కగా రంజింపజేయాల్సిందిగా సందేశం ఇవ్వాల్సిందిగా నేను కోరుతున్నాను. ఈరోజు ఈ యొక్క అవార్డులు జరిగినటువంటి అవార్డు వేయించేస్తూ మన రమణ గారు ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం చాలా సంతోషం. ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా మనలో ఉన్నటువంటి ప్రతిభా పాఠాలను నిలిపియడానికి ఈ కార్యక్రమాలు వేయచేస్తాయని భావిస్తున్నాం. ఆ మెట్రోటి ద్వారా ఈ అవార్డు గ్రహించాలందరికీ మనసారి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మీరు మరింత ముందుకు వెళ్ళాలని, మరిన్ని అవార్డులు స్వీకరించాలని చెప్పండి. అదేవిధంగా రమణ గారు మరిన్ని కార్యక్రమాలు నిర్వహించాలని చెప్పి మా మెట్రోటి తరఫున థ్యాంక్ యూ సార్. సభాధ్యక్షుడు వహించవచ్చు అనుమతితో ఈనాటి తెలంగాణ తొలి ఆధ్యాత్మిక సినీ నిర్మాత దశాబ్ది మహిళా అవార్డు వేసిన శ్రీమతి భవానీ పనుగోడు గారిని వేదికలకు రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. ఎన్నైతే కర్తాల చదవడం ద్వారా సభాధ్యక్షుల వారిని ఈనాటి కొనసాగించాలని ఒక డ్యాన్సర్గా తీర్చిదిద్దాలన్నటువంటి సంకల్పంతో సాంస్కృతిక సంస్థలకు దగ్గరగా చేరువయ్యాను. ఆ తర్వాత నేనే ఎందుకు ఒక సాంస్కృతిక సంస్థ పెట్టకూడదు అని ఆల్ ది బెస్ట్ ఆర్ట్స్ అకాడమీ అనే సంస్థని స్థాపించి దాంట్లో తన కొడుకుతో పాటుగా ప్రపంచంలో ఉండేటువంటి ఇతరులు కూడా ఎవరైనా సరే కళారంగం మీద ఆసక్తి కలిగిన వాళ్ళని ప్రోత్సహిస్తూ ముందుకు తీసుకెళ్తూ వారందరికీ మరి సత్కారం చేయడం అనేది మామూలు విషయం కాదు. ఢిల్లీ భారతదేశపు రాజధాని ఢిల్లీలో ఈ మధ్య ఆయన రెండు ప్రోగ్రామ్స్ నిర్వహించారు, చాలా అద్భుతమైనటువంటి ప్రోగ్రామ్స్ నిర్వహించారు. ఇలాంటి కార్యక్రమానికి అవార్డు వహిస్తున్న గౌరవనీయులు పెద్దలు ఎల్ఎస్ క్లాప్ ఇంటర్నేషనల్ ఫౌండేషన్ ఆపక అధ్యక్షులు గౌరవనీయులు మందర కృష్ణారెడ్డి గారికి, అలాగే ఎదుకని అలంకరించిన మరొక పెద్దలు లైన్ సోమయ్య గారికి, మా అత్తయ్య గారు శైలజ సుధాకర్ గారికి, ఇతర
అవార్డుపోతున్న మహిళా మరలకు మహిళ అందరికీ కూడా ప్రత్యేకంగా అభినందనలు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈరోజు ఈ కార్యక్రమం వెంకటరమణ నిర్వహించడం అనేది మనందరం కూడా అతన్ని తప్పనిసరిగా అభినందించవలసిన విషయం, గర్వించదగ్గ విషయం. రమణ దశాబ్ది మహిళా అవార్డును పెట్టడం అనేది ఒక ప్రత్యేకత. అంటే దశాబ్ది కాలంలో 10 సంవత్సరాలు కూడా వాళ్ళు వివిధ రంగాల్లో అందిస్తున్న సేవలను ఇప్పటి వరకు కూడా ఎంతైనా గుర్తించారా లేదా అనేది కూడా వాళ్ళకి తెలుసుంటుంది. అలాగా వాళ్ళు అందిస్తున్న సేవలను, వాళ్ళ యొక్క ప్రతిభను కూడా గుర్తించి వాళ్ళకు ఒక దశాబ్ది మహిళ అంటే 10 ఏళ్ల నుండి కూడా వాళ్ళకు సేవలు చేస్తూ వాళ్ళ ఒక ప్రతిభావంతులే ఉన్నారని వారికి ఒక ప్రత్యేకమైన అవార్డు ఇస్తున్న మహిళను, వారి రమణను, అలాగే అవార్డు అనుకోబోతున్న వారందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఆయన ఛాలెంజ్ విసురుతున్నారు. ఇలాంటి వైద్య గురువులు మరి ఏం చెప్తారో, ఆహారం ద్వారా మన యొక్క మరి ఆరోగ్యాన్ని ఏ రకంగా ముందుకు తీసుకెళ్తారో, రోగాలు ఎలా నయం చేస్తారో వారి మాటల్లోనే మనం వింటాము. వైద్య గురువులు శ్రీ మధుబాబు గారిని మాట్లాడుతున్నారు. నమస్కారం. ముందుగా పెద్దలు, గౌరవనీయులు మంగళ కృష్ణారెడ్డి గారికి, అలాగే సోమయ్య గారికి, ఇతర పెద్దల కంటే కూడా నమస్కారం తెలియజేసుకుంటూ నేను ఒక 5 నిమిషాలు ఎక్కువ తీసుకుంటాను ఏమనుకోవద్దు. ఎందుకంటే హిందూ ధర్మం కోసం, మన భారతదేశం కోసం, మీ యొక్క జీవితాల కోసం మాట్లాడే మాటలు కాబట్టి ఒక 5 నిమిషాలు ఎక్కువ తీసుకుంటాను. అన్నీ గమనించవద్దు సభాధ్యక్ష గారి అమౌంట్తో. ఇందాక మన దేశం ఎంత దిగజారిపోతుందంటే, నేను కొన్ని లక్షల పాంప్లెట్లు అన్ని పంచి ఎక్కడ ప్రోగ్రాంలో పోయి చెప్పినా కూడా, కంటి చూపు తగ్గించుకోవచ్చు, అద్దాలు పెట్టుకోకూడదు చిన్నపిల్లలు అని చెప్పి దాని మీద రీసెర్చ్ చేసిస్తే, నువ్వు డాక్టర్వా అంటున్నారు. నేను డాక్టర్ని కాదండి, వైద్య గురువుని అన్నాను. అంటే అదేంటండి అన్నారు. భారతదేశంలో పుట్టి కొన్ని 4 కోట్ల సంవత్సరాల నుంచి వైద్య గురువు చేసుకుంటూ వస్తుంటే, ఈరోజు వైద్య గురువు అంటే ఏదో అర్థం తెలియని స్థితిలోకి వెళ్ళిపోయింది మొత్తం దేశం. కాబట్టి డాక్టర్ అంటే కంటికి ఒక డాక్టర్ ఉంటాడు, పంటికి ఒక డాక్టర్ ఉంటాడు, గుండెకు ఒక డాక్టర్ ఉంటాడు, కాళ్ళకు ఒక డాక్టర్ ఉంటారు, నరానికి ఒక డాక్టర్ ఉంటారు, కుక్కకు ఒక డాక్టర్ ఉంటారు. కానీ అవన్నిటినీ కలిపి వాళ్ళకు తెలియని విషయాలు కూడా చెప్పగలిగేవాడు వైద్య గురువు. మన వేదాలు, పురాణాలు, ఇతిహాసాలు ఇవన్నీ కూడా చెబుతున్నారు. కానీ ఈరోజు మాట్లాడతారు ఎవరైనా ఏదైనా సామెత తీసుకుంటారు, వాళ్ళ యొక్క కోరిక నెగ్గించుకోవడం కోసం వాళ్ళని కించపరచడానికి మాట్లాడుతున్నారు. ఈరోజు మనం ఫేస్బుక్లో అన్నీ చూస్తూ ఉన్నాం, ఎవరు ఏదైతే ఉన్నా కానీ అంత మాట్లాడడానికి టైం లేదు. కాబట్టి నాకు మైక్ ఇచ్చేస్తే పూనకం వచ్చేస్తుంది. గంటలు మార్నింగ్ వరకు అయినా ఆధ్యాత్మికం గురించి కానీ, దేవుని గురించి కానీ, ఈ భారతదేశ గురించి కానీ మైక్ ఆగదు. కాకపోతే ఇక్కడ కార్యక్రమం వేరే ఉంది కాబట్టి మరి ఒక 5 నిమిషాల్లో క్లోజ్ చేసేస్తాను. ఇంకా అసలైన కార్యక్రమాలు ఉన్నాయి కాబట్టి ముఖ్యంగా మా రమణ గారి గురించి చెప్పాలి అంటే, ఆయన గొప్ప డ్యాన్సర్ అని ఇందాక ఒకటి చెప్పారు. మరొక విషయం ఏంటంటే, మెగాస్టార్ చిరంజీవి సినిమాల్లో కానీ వెంకటేష్ గారితో కానీ చాలా కాలం కలిసి వర్క్ చేశారు తెర వెనుక చాలామంది తెలియదు. ఆయన పుట్టుకతో ఈరోజు వరకు ఏమున్నదో మ్యాక్సిమం అన్ని విషయాలు నాకు తెలుసు. కాకపోతే ఆయన గురించి పొగడం మనం మొదలు పెడితే అది కూడా టైం చాలా ఉంటుంది. కాబట్టి ఇక్కడ మహిళా మనులు అందరూ కూడా ఉన్నారు. ఈరోజు మనము మహిళలకు అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాం, దయచేసి మీరు ఒక కోరిక చెప్పడంలో నెగ్గించుకోవడంలో తప్పు లేదు, కానీ హిందూ మతాన్ని, హిందూ ధర్మ సూత్రాన్ని కించపరుస్తూ మాట్లాడటం అనేది నాకు చాలా బాధగేస్తుంది. ఎవరు ఏం తీస్తున్నా కూడా చాలా రకాలుగా చాలా బాధిస్తుంది. ఇక్కడ ఎవరైనా పాత్రికేయ మిత్రులు కానీ మీడియా వాళ్ళు కానీ ఉంటే, నేను అనేక సార్లు రిక్వెస్ట్ చేసాం రమణ తీసుకుని కూడా నేను లెటర్స్ కూడా ఇచ్చాను. అలాంటి డిబేట్లలో నన్ను పిలవండి, వాళ్ళకి కరెక్ట్ వాళ్ళని హిందూ ధర్మం గురించి ఎవరైతే వ్యతిరేకంగా మాట్లాడుతున్నారో, కించపరిచి మాట్లాడుతున్నారో వాళ్ళకి చెప్పడానికి కరెక్ట్ వాళ్ళని నేను. వాళ్ళని తీసుకొని వస్తారు, ఎవరిని తీసుకొని వస్తారు అంటే కుందేళ్ళు, జింక పిల్లలు లాంటి సాత్విక గుణంతో ఉన్నటువంటి బ్రాహ్మణులను తీసుకొని వచ్చి కూర్చోబెడతారు. ఇక్కడ వయలు వచ్చే వాళ్ళు ఎట్లుంటారు అంటే తమో గుణంతో మాట్లాడతారు, వాళ్ళని నెగ్గదు. స్వామి వివేకానంద చెప్పాడు, సాత్విక గుణము మంచితనం బ్రతకాలి అంటే యువకులందరూ కూడా రజోగుణంతో మాట్లాడాలి అని.
టూ అవార్డ్స్, 16వ వసంతం దశాబ్ది మహిళా అవార్డ్స్ కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్నటువంటి మందరి కృష్ణారెడ్డి గారికి, అలాగే మన లయన్ సోమయ్య గారికి, అలాగే సూర్యనారాయణ గారికి, మధుబాబు గారికి, శైలజ సుధాకర్ గారికి, అలాగే జయప్రసాద్ గారికి, ఇక్కడ వేదికను అలంకరించినటువంటి శ్రీమూర్తులందరికీ కూడా, అలాగే ఇక్కడ సభా వేదిక ముందున్నటువంటి పెద్దలకు, చిన్నలకు, పత్రికా విలేకరులకు, మీడియా మిత్రులందరికీ కూడా పేరు పేరున అందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తున్నాం. ఈరోజు ఇంత చక్కటి కార్యక్రమాన్ని ఎన్ని రోజుల ముందు నుంచి ఇంత మందిని ఒక వేదిక మీదకి తీసుకురావడానికి ఎంతో ప్రయత్నంగా, ఎన్నో రోజుల కృషి ఫలితంగా ఈరోజు మన వెంకటరమణ గారు ఈ కార్యక్రమాన్ని చేయడానికి ఎన్నో రోజుల నుంచి ఈ కార్యక్రమాన్ని కోరుకున్నాడు. ఇట్లాంటివి ఈరోజు 16వ వసంతం అంటే 16 సంవత్సరాల నుంచి ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ఎంతో మందిని వాళ్ళ సేవా నైపుణ్యాన్ని ఈరోజు బయట తీస్తున్నటువంటి వ్యక్తి వెంకటరమణ గారు అని చెప్పక సాంస్కృతిక కార్యక్రమాలు కూడా అంటే మనం నిజంగా ఒక వేదిక కావాలి, అలాంటి వేదిక ఏర్పాటు చేస్తున్నాము. ఎబ్బయ్య గారు, మన సూర్యనారాయణ మాస్టర్ గారు, వీళ్ళందరూ సుమర్చితులు, మన మాస్టర్ గారు కృష్ణారెడ్డి గారు, సోమయ్య గారు, వీళ్ళంతా ఇప్పుడు పాత వాళ్ళమ్మ విడుదల అక్కయ్య అంటే అందరూ తీసుకొస్తారు. అక్కడ వెంకటరమణ ఇప్పుడు చక్కటి కార్యక్రమాలు, చక్కటి గొప్ప కార్యక్రమాలు చేస్తూ వస్తున్నాడు. చిన్న పిల్లలకి అంత డ్యాన్స్ కాంపిటీషన్ ఎప్పుడుతో చూస్తున్నాం, ఎన్ని రకాలుగా పెట్టాలని చెప్పండి. ఇంకా ఈ వేదిక మీద సాంస్కృతిక అధివేశన మన మళ్ళీ రాదు రాపిల్లాలని చూసి అమ్మాయికి ఇంకా మన మాట్లాడి మాట మళ్ళీ మనుకోవాలి. ఎన్ని కోణాలు మీద ఈ అబ్బాయిలు చెప్పాలి. కొన్నాడు ఇంద్రజాలం చేశాడు, ఇంద్రజాలం కూడా చూపించాడు. కొన్నాడు సాంస్కృతిక సంస్థ అది ఎంపీ ఫైనాన్స్ అని చక్కగా కలజోళ్ళు కొంత చేశాడు. అబ్బా ఎంతా కూడా చక్కటి మనుషుల మాటంతా అలాంటి అభిమానం సంపాదిస్తున్న చూడమన్న పిల్లలు చిన్నవాడు మా కలంపుని వెళ్ళారు. వాళ్ళ పాప ఉండే సూర్యనారాయణ మాస్టర్ గారు అబ్బాయి అసలు దేశానికే పెద్ద పేరు తెచ్చిన బరువు పిల్లలు కొరియండి. వీళ్ళంతా అంత సుమర్చితులు అట్లాంటి సంస్థకి ఎంత మనస్ఫూర్తిగా వస్తామంటే అంత ఆనందంగా ఉంటుంది కదా అబ్బాయి పిల్లవడానికి. మీ అందరూ కూడా ఒక ఇది విషయంగా ఈ సంస్థకి ఈ రోజు కూడా అంత చక్కటి జనాభా కార్యక్రమం కలుగుతుంది. దశాబ్ది మహిళా అవార్డ్స్తో పాటు మహాత్మా గాంధీ పురస్కారాలు అని చెప్పి చక్కగా ఎంపిక చేశారు. ఆడవాళ్లకు అన్ని కష్టాలు, ఎందుకంటే అందరి కష్టాలు తొమ్మిదిగా భావిస్తారు కాబట్టి వాళ్ళకి ఎక్కువ కష్టాలు వస్తాయి. ఆవిడ ఎక్కువ పిడ్డతమ్మ, ఆవిడ చాలా మంచిది. అన్నం మాత్రం అండదు, హోటల్కి వెళ్తే మాత్రం ఒత్తి పెడుతుంది. ఆమె చాలా మంచిది. ఇంకొక ఆమె పట్ట చీర పత్తికస్తే మాత్రం పకోడీలు చేసి పెడతాది. పట్టు చీర తీసుకురాకపోతే పచ్చి పుష్టి పెట్టుకునే పెడతాది. ఇక్కడ అన్నది మీరు చూపించాలి. నేను 4 నవలలు కూడా రాశాను. మొదటి నవల ఆడపిల్లేనా అని రెండవది శ్రీకారి అనురాలు శ్రీ కాలకు, మూడవది 4వదేమో మన ఆరోగ్యం చేసుకోవట్లేదు. ఇప్పుడు నేను రాసిన 10,000 కొటేషన్లా నారాయణ రెడ్డి గారు రాసిన పాట అందుకుంటున్నాను. అమ్మను ఇచ్చిన దైవం లేదు అనే కొటేషన్తో ప్రకటించాను. అందుకంటే ఈ అవకాశం ఇచ్చినటువంటి యొక్క మీకు విన్నటువంటి యొక్క మీకు నమస్కారాన్ని చూపిస్తున్నాను. మొట్టమొదట పోస్ట్ కార్డు మీద 5,000 అక్షరాలతో ప్రారంభించి
24,200 అక్షరాలతో అల్లూరి సీతారామరాజు జీవిత చరిత్ర రాశాడు. ఆ తర్వాత అదే పోస్ట్ కార్డ్ మీద అడ్రస్ తప్ప ఒక నిలువు ఆకులో 50,000 అక్షరాలతో శివపురాణం రాశాను. ఆ తర్వాత ప్లాస్టిక్ నిర్మాణాలకు నా వంతు కృషిగా మన వాడేసే పెన్నులతోనే ఎన్నో కళాకృతులను తయారు చేశాను. ఆ తర్వాత కోడిగుడ్డు మీద ప్రయోగాలు చేయాలని గ్యాస్ చక్రవర్తులు మేడంలో పాల్గొని కోడిగుడ్డుని బహుమతులుగా తీసుకునే వాళ్ళు. ఆ కాన్సెప్ట్ చూసిన తర్వాత కోడిగుడ్డుతోనే ప్రయోగాలు చేయాలని, కోడిగుడ్డు తీసుకొని ఒక సూదితో రంధ్రం పెడితే కోడిగుడ్డు పగిలిపోతుంది, అలాంటివి తీసుకొని అదే కోడిగుడ్డుతోనే కొన్ని వందల దేశ రాజకీయ నాయకుల దగ్గర నుంచి డాక్టర్ బిఆర్ అంబేద్కర్, నేతలు కల్వకుంట్ల చంద్రశేఖరరావు, ముఖ్యమంత్రి వర్యులు చాలా రకాల బొమ్మలు చెక్కాను. ఆ తర్వాత హనుమాన్ చాలీసా సంబంధించినటువంటి 40 బొమ్మలు కూడా కోడిగుడ్డు మీద చెక్కాను. హనుమాన్ చాలీసా సంబంధించిన 40 బొమ్మలు చెప్పిన తర్వాత నాకు 24 అవార్డులు వచ్చాయి. తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్, తెలంగాణ వండర్ బుక్ ఆఫ్ రికార్డ్, ఇలా ఎన్నో 25 రకాల అవార్డులు వచ్చి పెట్టాయి. ఇప్పుడు నేను మీకు చెప్పింది ఒక బొమ్మ చూపిస్తాను. ఆధ్యాత్మిక జీవితంలో అత్యంత అవసరం. ఒక మనిషిలో ఉండేటువంటి కోపాన్ని, ద్వేషాన్ని, లేక బాధని, కష్టాన్ని, కన్నీరని ఆపగలిగే ఏకైక శక్తి ఆధ్యాత్మిక. పెద్దలందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తుందో. ముఖ్యంగా అధ్యక్షుల వారైన మంత్రి కృష్ణారెడ్డి గారు గురువరీగా నేను భావిస్తున్నాను. కానీ ఒక లైన్స్ కోమలి గారికి నా హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటున్నాను. సభ ముందున్న మీ అందరికి కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. లేకపోతే గురువు గారు చెప్పినట్టుగా, మందరి కృష్ణారెడ్డి గారు చెప్పినట్టు కదా, ఆధ్యాత్మికంగా అంటే ఈరోజు సాయిదేవం సినిమాని వినడము అనేది ఒక అనుభవపూర్వకంగా ఎన్నో అనుభవాలు, ఎన్నో కష్టాలు, ఎన్నో బాధలు. అంటే ఒక బాబాగారి సినిమా తీయడానికి ఇంత కష్టమైన పని ఉంటుందా అంటే నాకు తెలియలేదు. సినిమా తీస్తున్నప్పుడు మామూలుగా మా డైరెక్టర్ గారు వచ్చి ఏమడిగారంటే, మేడం ఒక ఆడియో ఫంక్షన్ వరకు మీరు చేయండి అని అంటే సరేనండి అన్నానని అనుకోకుండా అర్థాంతరంగా మళ్ళీ మూవీ ఆగిపోవాల్సి వచ్చింది. మేడం మళ్ళీ మీరే ఈ మూవీని కంప్లీట్ చేయాల్సిన బాధ్యత మీ పైన ఉంది అని చెప్పడంతో సరే నేను ఏంటంటే, బాబాగారి మొదటి కూడా బాబాగారి డివోటీ నేను బాగా అంటే నా చిన్నప్పటి నుండి కూడా బాబాగారిని ధ్యానించుకుంటూ ఎప్పుడూ ఉండేదాన్ని. ఏదైనా ఒక డైరెక్టర్ గారు నాకు ఎప్పుడైనా కనిపిస్తే ఒక చిన్న ఏదైనా ఒక చిన్న మూవీ దాంట్లో మూవీలో కానీ సీరియల్లో కానీ బాబాగారి దగ్గర కూర్చున్నట్టుగా ఒక అవకాశం ఇస్తారు అని మంచి మనసుతో అందరినీ ఆహ్వానించాలి అని ఒక్క ఉద్దేశంతో నిజామాబాద్ జిల్లా వాసులు రచయిత రెడ్డి ప్రధాన ఉపాధ్యాయులు శ్రీ శ్రీగాల శంకర్ గారు రచించినటువంటి మంత్రి అతిథులు చాలా వరకు సత్కరిస్తున్నారు. నిమంత్రణతో ఇలాంటి ముఖ్య అతిథులు రాజకీయ రాజనీతి కళాశాలలో మహనీయులు, తెలుగు వారి జిల్లాల్లో మహాత్ములు, సాయిలక్ష్మి చాకర్జీ గారు.
ప్రొఫెసర్ కవయిత్రి సామాజికవేత్త కులాంతర వర్ణాంతర వివాహాలకి మరి అలాగే తత్పరి వారికి దశాబ్ది మహిళ ఇక మహాత్మా గాంధీ పురస్కారాన్ని గురించి వచ్చి అతి చిన్న వయసు నుంచి స్కూల్ స్పోర్ట్స్ వెళ్ళవలసిన వయసులోనే పొలానికి వెళ్ళిన గొప్ప కృషి వల్లు శ్రీ చందరెడ్డి గారి గారు చూసిన ప్రధానోపాధ్యాయులు రిటైర్డ్ తెలంగాణ హద్దుబిడ్డ శ్రీ శ్రీగాధ శంకర్ గారు మరి ఇప్పుడే మందర సమక్షంలో మన కార్యక్రమాలు ఆ కార్యక్రమాన్ని ఉండకుండా చివరించి అందరికీ కృష్ణారెడ్డి గారు సభాధ్యక్షులు కొందరు జయప్రకాష్ ప్రసాద్ గారు కె శ్రీనివాసరెడ్డి గారు శ్రీ వేణుగోపాలరావు గారు వెంకట కేశవనాథ్ గారు శ్రీ సోమయ్య గారు శ్రీ శ్రీ ప్రభాకర్ గారు శ్రీ సూర్యనారాయణ గారు శ్రీ మధుబాబు గారు బిఆర్ వెంకటరమణ గారు అధ్యక్షులు మరొకసారి నేను సభాపతి కోరుతున్నాను పాస్ అవుతారు పిల్లలు పంపులు ఉండదు తీసుకొని పట్టా పట్టా వెళ్ళిపోవాలి
ఉదయ్ మెగిట్ బాగ్ నెక్స్ట్ అచ్చిత నీకు ఫస్ట్ పాయింట్ సత్య భాస్కర్ రెడ్డి గారు ఈరోజు మన హైదరాబాద్ నగరంలో అరహర కలపంలో మీరు మహాత్మా గాంధీ అవార్డును అందుకున్నారు, ఏ విధంగా ఫీల్ అవుతున్నారు ఈరోజు మీరు? ఈ మహాత్మా గాంధీ అవార్డు అనేది మరి చాలా చాలా ఆనందంగా చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే అటువంటి మహనీయుడి నుంచి మేము ఒక అవార్డుని తీసుకోవటం అంటే ఆయన పేరు మీద ఒక రైతుగా నాకు చాలా సంతోషంగా చాలా ఆనందంగా ఉంది. అంటే ఇంతవరకు ఏ పురస్కారాలు అందుకున్నారండి మీరు? నేనైతే అనేక రకాలుగా నేను ఎన్నో అవార్డులు తీసుకోవటం జరిగింది. నాకు రాజమండ్రిలో అయితే జీవిత సాఫల్య పురస్కారం, రాజహంస పురస్కారం, అలాగే ఈ హైదరాబాద్లో మరి చెన్నైలో డాక్టరేటు, హైదరాబాద్లో ఇంతకుముందు మరి మదర్ థెరీసా
అవార్డు కూడా తీసుకున్నా. అంతకుముందు మరి మన అంటే మీరు సేంద్రీయ ఎరువులు లేకుండా పంట పండించి కొన్ని వ్యవసాయాలు ఈ ఫెర్టిలైజర్స్ని తక్కువ వాడుతూ మరి కంపోస్ట్ ఎరువు అంటే పశువుల నుంచి వచ్చేటువంటి పెంటని పేడని బాగా ఎక్కువగా మేము వ్యవసాయంలో యూజ్ చేస్తాం. దానివలన మరి మంచి దిగుబడులు, పంట మంచి ఆరోగ్యం ఉండటం, మరి అక్కడ నాకు ఎంతో మంచి మాట ఉంది. వ్యవసాయంలో మరి కందరెడ్డికి సాటి మరొకరు లేరు అనేది నాకు ఆ జిల్లా వ్యాప్తంగా నాకున్న మంచి మాట. అలాగే ఆ వచ్చినటువంటి ఆదాయాన్ని నేను అనేక రకాలుగా సేవా కార్యక్రమాలకి అనేక కార్యక్రమాలకి నేను ఖర్చు పెట్టాను. గుడి బడి అనే భేదం లేకుండా గుళ్ళకి బళ్ళకి విద్యార్థులకి పేద విద్యార్థులకి అలాగే స్వచ్ఛ భారత్ నిమిత్తం అయ్యి 3 గ్రామాలకి మా గ్రామమే కాకుండా దొళ్ళ, మురమండ, ఏరువారం ఈ 3 గ్రామాలకి కూడా కొత్త ట్రాక్టర్లను సమకూర్చి నేను బహుకరించడం అయింది. దానివల్ల ఆ గ్రామంలో ఉన్నటువంటి చెత్తను తోలటానికి అవి ఎంతో బాగా ఉపయోగపడుతున్నాయి. మరి సేంద్రీయ ఎరువులు లేకుండా ఇలాంటి ఏ రకమైన పంటలు పండిస్తున్నారు? నేను 18 రకాల పంటలు అన్నీ కూడా మరి చాలా విజయవంతంగా వాటిని పండించి అక్కడ అందరిని అబ్బరపరిచేటట్టు హార్టికల్చర్ వారు కానీ మరి వ్యవసాయ అధికారులు అందరూ కూడా నా వ్యవసాయం గురించి నన్ను ఒక చదువుకోని శాస్త్రవేత్తగా నన్ను కొనియాడుతూ ఉంటారు. అలాగే మరి నీ చేసే మంచి కార్యక్రమాలకి నన్ను ఒక ప్రముఖ దాతగా కూడా అక్కడ అందరూ చెప్పుకుంటారు. ఇప్పుడు మీరు ఒక చదువు రాకున్నప్పటికీ మీరు ఇలాంటి చదువుతో పని లేదు, అది మనం దాన్ని పరిశీలించే విధానంలో మనం కరెక్ట్గా మనం దాన్ని పరిశీలించి మనం గనక అబ్జర్వ్ చేసినట్టయితే ఆ యొక్క మరి దానికి ఏమి ఏ టైంలో ఏది అవసరం. ఇప్పుడు కొన్ని సందర్భాల్లో ఈ తడి పెట్టాలంటే అన్ని రోజులకి ఒకే రకంగా అంటే అది అవే పని కాదు. ఆ ఉండే ఉష్ణోగ్రతను బట్టి అవసరాన్ని బట్టి ఆ తళ్ళు పెట్టడం కానీ కొంతమంది అక్కర్లేని మెన్యూల్స్ విపరీతమైన మోతాదులో వాడి మరి భూమిని పాడు చేయటమే కాకుండా పంట దిగుబడులు కూడా దెబ్బతీస్తున్నారు. అవి కొంత అవగాహన లేక చేసేటటువంటి పని. అప్పుడు సచ్చరిత్ర బాబా గారు సచ్చరిత్ర అంటే వారి ఏ విధంగా సేవా భావనతో ఏ రకమైన సేవలు అందించేవారు బాబా గారు అనేది వారు పూర్తి వివరంగా అప్పుడు సినిమాలో చూపించారు. ఇప్పుడు ఏంటంటే మన భక్తుల అనుభవాలు అంటే మన నిజ జీవితంలో ఎలాంటి అనుభవాలు ఎదుర్కొంటున్నాము అంటే భక్తుల అనుభవాలు ఏ రకంగా ఉన్నాయి బాబా గారి పైన అని భక్తుల అనుభవాలు అంటే ఏ రకమైన అనుభవాలు నిజ జీవితంలో మనము ఏ రకమైన కష్టాలలో ఏ రకమైన బాధల్లో ఉంటున్నప్పుడు బాబా గారు ఏ రకంగా మనకి